हाय फ्रेंड्स, वेलकम टू योर चैनल। ये भंगिमलो आ पनिलो पाल्गोंटे एक्कुव संतृप्ति उंटुंदो तेलुसा? आ पनिलो आचरिंचालंटे 64 भंगिमलु उन्नायि। आ पनि अंटे चाला मंदी इद्दरु स्त्री पुरुषुल इष्टं वच्चिनट्लु तम शरीरालनु अन्वेषिंचडं अनेदि भाविस्तारु। अयिते चक्कटि भंगिमलतो आ पनि चेस्ते అది తృప్తిగా ఉండడమే కాక శరీరానికి ప్రయోజనకారిగా కూడా ఉంటుంది। ఆ పనిలో మీకు ఆహ్లాదంగా ఉండటానికి గాను సరైన వాతావరణం అంటే చక్కని బెడ్, సువాసనలు, మంచి సరసం చేస్తే బాగుంటుంది। ఇరువురికి ఇష్టమై ఆ పని చేసేటప్పుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది। అయితే ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెప్తున్న సమాధానం ఒకటే, ఆ పనిలో ఇద్దరికి నచ్చిన భంగిమే అత్యుత్తమ భంగిమ అని అంటున్నారు। వివాహమైన తర్వాత భార్య భర్తల మధ్య కాస్త సిగ్గు బిడియం వంటివి చోటు చేసుకుంటాయి। ఒకవేళ ప్రేమ వివాహమైతే ఇరువురి మధ్య కాస్త చనువు ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారి దాంపత్యం చాలా ఫ్రీగా ఉంటుంది। ఇరువురికి బరువు ఎక్కువగా ఉంటే ఆమె వెళ్ళకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి। మీరు ఆమె కాళ్ళ మధ్య నిలబడి అంగప్రవేశానికి సిద్ధం కావాలి। లేదా వీరికి మరో భంగిమ అంటే డాగీ స్టైల్లో వెనక నుండి చేయాలి। ఇది ఇద్దరికి సుఖంగాను ఆనందంగాను ఉంటుంది। మీ బరువు సాధారణంగా ఉంటే ఆమె నిలబడినప్పుడు ఆమె కాలును ఛాతీ స్థాయికి లేదా ఎంతవరకు వస్తే అంతవరకు పైకి తీసుకోండి। ఇక మెల్లగా ఆమె వైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి। ఆమెకు సపోర్ట్ గా వెనక బెడ్ లేదా టేబుల్ వంటివి ఉంచండి। ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా ఉండి మీపై ఆనాలి, దానినే బటర్ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు। ఇక ఇద్దరు ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే స్పూన్ పొజిషన్ ను సూచించదగినది। ఇద్దరు ఒక పక్క కూర్చోవడం, మీరు ఆమె వెనుకగా కూర్చోవడం, సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా ఉంటుంది। బెడ్ లో కఠినమైన నిబంధనలేవి లేవని గుర్తుంచుకోండి। అయితే పార్ట్నర్ సౌకర్యం, ప్రేమ, పొందే ఆనందం ముఖ్యమైనవి। ఆమె బరువు ఎక్కువగా ఉండి మీరు బరువు ఎక్కువ ఉంటే మీరు మోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్ట్ తో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి। దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ గా చెప్తారు। థాంక్యూ।